యుద్ధ భయం పొంచి ఉన్న వేళ ఉక్రెయిన్లో భీకర పోరు జరుగుతోంది ఉక్రెయిన్ సైన్యం రష్యా మద్దతిస్తున్న తిరుగుబాటుదారుల మధ్య గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా పోరు జరుగుతోంది తూర్పు ఉక్రెయిన్ కాల్పులు బాంబు పేలులతో దద్దరిల్లుతోంది రెండు వేల పదిహేనులో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఈ స్థాయిలో ఘర్షణ జరగలేదని విశ్లేషకులు వెల్లడించారు ఈ పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని రష్యా పేర్కొంది దీన్ని సాకుగా చూపించి ఉక్రెయిన్పై రష్యా యుద్దానికి దిగే ప్రమాదం పొంచి ఉందని అమెరికా సహా పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి ఉక్రెయిన్ దళాలు రష్యా మద్దతిస్తున్న తిరుగుబాటుదారుల మధ్య తూర్పు ఉక్రెయిన్లో వరుసగా రెండో రోజు భీకర కాల్పులు జరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఇదే సమయంలో బెలారస్ నేతలతో బలగాల మోహరింపు విషయంలో రష్యా అధ్యకుడు పుతిన్ మంతనాలు జరుపుతున్నారు గురువారం ఉక్రెయిన్లో ఐదు వందల పేర్లు చోటు చేసుకోగా శుక్రవారం ఉదయం అంతకంటే ఎక్కువగా ఆరు వందల పేలుళ్లు జరిగాయి